నమో నమామి. ఏమైంది నా దేశానికి, ఏమవుతోంది ఈ సమాజానికి? ఒకడు ఉగ్రవాదుల పక్షాన ఉంటాడు, వేరొకడు ఈ దేశమే నాది కాదంటాడు. కడుపు రగిలిపోతోంది కదూ. భారతీయతపై, మన సంస్కృతిపై జరిగే దాడులు చూస్తుంటే గుండె భగ్గుమంటోంది కదూ. వంతెత్తి అరవాలనిపిస్తోంది కదూ. మీ గొంతు మేమవుతాం. భూగోళం ప్రతిధ్వనించేలా గర్జిస్తాం. భారతదేశం అనేకమైనటువంటి విద్యలకు గురుస్థానాన్ని వహించినటువంటిది. మహర్షులు ఇక్కడ సంచరించారు. ఎన్నో విద్యలను వాళ్ళు తమ తపశ్శక్తి చేత సృష్టించి వృద్ధి పొందించి మొత్తం ప్రపంచ శాంతికై వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు. అందులో యోగ విద్య అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. సారస్వతం అన్నింటిలో కూడా ప్రధానమైనటువంటిది యోగం. అది యోగ చిత్త వృత్తి నిరోధ. సామాన్యంగా మనస్సు పరిపరి విధాల అనేక విషయాల మీద పరుకులు తీస్తూ ఉంటుంది. అటువంటి మనస్సుని ఏకాగ్రపరిచి పనిలో నైపుణ్యాన్ని కల్పించడం కోసం, చిత్తశాంతి కోసం, ఆత్మదర్శనం కోసం మహర్షులంతా కూడా ఎంతో కృషి చేసి కొన్ని ఉపనిషత్తులను యోగ ఉపనిషత్తులుగా వాళ్ళను ప్రవచించడం జరిగింది. యోగం వల్ల పునర్జన్మ వస్తుంది. మామూలుగా జన్మనిచ్చు గురు తల్లిదండ్రులు జన్మనిస్తారు. జ్ఞాన జన్మనిచ్చేటువంటిది గురువు. అటువంటి ఆ జ్ఞాన జన్మ ఆత్మావలోకనం వల్ల, తను తాను తెలుసుకోవటం వల్ల, తానెవరో తెలుసుకోవటం వల్ల తాను జ్ఞానజన్మ కలిగినటువంటి వాడు అవుతాడు. ఈ శరీరం భౌతికమైనటువంటి పాంచభౌతికమైనటువంటి శరీరం. ఇందులో ఒక జీవుడు ఉంటాడు. అనేకమైనటువంటి జన్మ పరంపరల ద్వారా అతడు పుడుతూ మరణిస్తూ మళ్ళా పుడుతూ ఆయా జన్మల యొక్క సంస్కారాలతో ఉండి వస్తాడు. ఆ సంస్కారాలన్నీ కూడా నశించి జ్ఞానాగ్ని చేత అవన్నీ కూడాను నశించి శుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడై సత్యవాగ్వ్రతుడై ఆత్మ సందర్శనాన్ని తెలుసుకుంటానికి, కుండలిని జాగృతికి ఈ యోగం ఎంతో చాలా ఉపయోగపడుతుంది. దాన్ని పతంజలి మహర్షి యోగ చిత్తవృత్తి నిరోధ అని ప్రారంభించి మనస్సు నిలకడ చేసుకోవడానికి, ప్రశాంతంగా బతకడానికి ఈ యోగం మనకి చాలా ఉపకరిస్తుంది. దాన్ని ఈనాడు ప్రపంచమంతా కూడా స్ట్రెస్ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ యోగా అనేటువంటి కార్యక్రమాల్లో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి యోగములలో ముఖ్యంగా ఆసనాలు వేయటం శరీర ఆరోగ్యం కోసం, ప్రాణాయామాన్ని చేయటం తద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడానికి. ఈనాడు ప్రపంచం అంతా కూడా అనేకమైనటువంటి ఒత్తిడులకు గురి అయి జీవితం దుర్భరంగా మారినటువంటి ఈ రోజుల్లో నా దేశంలో పుట్టినటువంటి ఈ యోగా ఈనాడు ప్రపంచమంతా వ్యాప్తి చెంది అందరికీ కూడా ఉపయోగపడుతోంది. మా మహర్షులు చేసినటువంటి గొప్ప కార్యానికి ఇది ఒక నిదర్శనం. మన నిగ్రహంతో సంయమనంతో తాను చేసే పనిలో నైపుణ్యాన్ని సాధించాలి, అప్పుడే ఆయన గొప్పవాడవుతాడు. అటువంటి యోగ ధర్మాన్ని చెప్తూ, జన్మనిచ్చువారు జననీ జనకులు, జ్ఞానజన్మనిచ్చు మనీషి సద్గురుండు. ఇది గురుముఖత మనం అధ్యయనం చేయటం జరుగుతుంది ఈ యోగ శాస్త్రం. దానివల్ల కుండలిని ఉద్బుద్ధం అవుతుంది. కుండలిని శక్తి మూలాధార చక్రంలో ఉంటుంది. ఈ యోగంలో షట్ చక్రాలు ఉంటాయి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రములు. ఇవి మానవుని యొక్క వెన్నుముకలో ఉంటాయి. శరీరే పారమార్థికే అని మామూలుగా ఎనాటమీ చూసిన వాళ్ళు మేము శరీరం కోసి చూస్తే ఈ చక్రాలు ఉండవే అని అడుగుతూ ఉంటారు. కానీ పారమార్థికమైనటువంటి శరీరంలో ఈ చక్రములు మనకి దర్శనమిస్తాయి. స్థూలమైనటువంటి కనపడుతున్నటువంటి ఈ శరీరం, స్థూల శరీరం పంచభూతాత్మకమైనది. ఇందులో సూక్ష్మ శరీరం ఉంది, పంచతన్మాత్రలతో చేయబడినటువంటి సూక్ష్మ శరీరం. అందులోనే ఈ షట్చక్రములు ఉంటాయి. ఇడా పింగళ మనం గాలి పీల్చి గాలి వదిలిపెడుతూ ఉంటాం. అవి ప్రాణవాయువు, ప్రాణాన్ని ప్రధానమైనటువంటిది. దాన్ని క్రమంగా అభ్యాసవశం చేత
సుషుమ్నలో ప్రవేశపెట్టినట్లయితే అది మనకి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, యోగ వైభవాన్ని మనకి దర్శిస్తుంది, తానే బ్రహ్మం అనేటువంటి విషయాన్ని ఎరుకుపరుస్తుంది. అయం ఆత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఆ మహావాక్యముల యొక్క అర్థాన్ని తెలుసుకోవాలంటే యోగ సాధన చేయాలి. ఈ సాధన వల్ల మనస్సు ప్రసన్నమై శాంతి సౌఖ్యములను ప్రసాదిస్తుంది. తద్వారా పశ్యామితం సర్వజనాంతరస్థం, ఈ జీవుడు ఈ ప్రాణశక్తి అందరిలోనూ సమానంగా ఉంటుంది కనుక అందరినీ సమభావంతో చూడగలిగేటువంటి అవకాశం వస్తుంది. సమత్వం యోగయుచ్యతే, అందరూ సమానమనేటువంటి భావన ఈ యోగం ద్వారా సిద్ధిస్తుంది. యోగో భవతి దుఃఖః, యోగం శారీరక మానసికమైనటువంటి దుఃఖాలను తొలగిస్తుంది. శరీర ఆరోగ్యాన్ని కుదుటపరచడమే కాకుండా మానసికమైనటువంటి రుగ్మతలను కూడా పోగొట్టి మానసిక వికాసాన్ని కలిగిస్తుంది. యో దేవ సవిత అస్మాకం ధియో ధర్మ దిగోచర ప్రేరయేత్తస్య యద్భర్గ తద్వరేణ్య ఉపాస్మహే అని పెద్దలు చెప్పినట్లుగా మన బుద్ధి శక్తులను వికసింపజేస్తుంది, చదువులో మంచి ప్రావీణ్యాన్ని సిద్ధింపజేస్తుంది, ఆటలు కూడా బాగా ఆడి మంచి ఉన్నత స్థితిని చేరడానికి యోగం ఉపయోగపడుతుంది. యోగం అంటే ఇంద్రియము మనస్సును ఏకమవటం, తద్వారా ఏకాగ్రతను కలిగి ఉండటం, తాను చేసేటువంటి పని వ్యవసాయం కానీ వ్యాపారం కానీ విద్య కానీ అట్లాగే ఉద్యోగం కానీ దాని అన్నింటిలో కూడా అతను ఉత్తమమైనటువంటి పౌరుడుగా తీర్చిదిద్ది బాధ్యతలు నిర్వర్తించగలిగినటువంటి వాడుగా అతడు గుర్తింపబడతాడు. దానివల్ల సమస్తమైనటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఔన్నత్యాన్ని తెలియజేసేటువంటిది యోగం. ఈ యోగ విద్య ఇప్పుడు ప్రపంచమంతా వ్యాప్తం అయి అందరికీ కూడా ఆచరణయోగ్యమై ఉండడం అనేటువంటిది భారతీయ మహర్షుల యొక్క కృషి ఫలితం. అది ఎంత అవసరమో, వాళ్ళు సృష్టించినటువంటి ఆ ఋషి రుణం తీరడం కోసం మనం కూడా యోగ అభ్యసించాలి. యోగ చేసే వాళ్ళకి యమనియమాలు ఏర్పడతాయి, అంటే బహిరేంద్రియ నిగ్రహం అంతరింద్రియ నిగ్రహం కూడా ఏర్పడుతుంది. తద్వారా వ్యక్తిత్వం అనేటువంటిది ఏర్పడుతుంది, వికసిస్తుంది, మనస్సు వికసిస్తుంది, అందరినీ కూడా సమానంగా సమదృష్టితో చూడగలిగినటువంటి భావన ఏర్పడుతుంది, ఉగ్రవాద భావాలు తొలగిపోతాయి, శాంతి ప్రధానమైనటువంటి వ్యక్తిగా అతడు తీర్చిదిద్దబడతాడు. అట్లాంటి వ్యక్తి సమాజానికి దేశానికి కూడా గర్వకారణంగా ఏర్పడతాడు. ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి యోగ విద్య 8 విభాగాలుగా ఉన్నది. యమ నియమ ఆసనములు, శారీరకమైనటువంటి బలం కోసం ఆసనాలు వేస్తాం. ప్రాణాయామం, ప్రాణాయామం అంటే రేచక పూరక కుంభకములు, అంటే గాలిని విడిచిపెట్టడాన్ని రేచకం అంటారు, పూరకం అంటే గాలిని పీల్చడాన్ని అంటారు, కుంభకం అంటే లోపల ఈ గాలిని బంధించి ఉంచగలిగినంతసేపు ఉంచి మళ్ళా తిరిగి విడిచిపెట్టడం జరుగుతుంది. తద్వారా ఎన్నో ప్రయోజనాలు, రక్త ప్రసారం జరుగుతుంది, అనేకమైనటువంటి శారీరకమైనటువంటి రుగ్మతలు అంటే అజీర్ణ వ్యాధి పోతుంది, తలనొప్పి పోతుంది, నరాల బలహీనత పోతుంది. స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ కూడా ఈ యోగాసనాలు అనుసరించవచ్చు, ఆచరించవచ్చు, తద్వారా ఆరోగ్యాన్ని సమకూర్చుకోవచ్చు. ఒక ఆరోగ్యమే కాదు, మానసికమైనటువంటి ప్రశాంతిని కూడా పొందవచ్చు, చేసే పనిలో ప్రావీణ్యతను సంపాదించవచ్చు, తద్వారా దేశానికి ఎంతో పాటుపడిన వాళ్ళు అవుతారు. ఈ దేశంలో ఇక్కడ పుట్టి ఈ గడ్డ మీద ఈ నీరు ఈ గాలి ఈ వైభవాన్ని మనం అనుభవిస్తున్నాం, దానికి కావలసినటువంటి సమర్థత కలిగినటువంటి వాళ్ళై దేశ రక్షణకు పౌరులే, సైనికులై రక్షించవలసినటువంటి దా సంస్కృతిని సంప్రదాయాల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు యోగా అన్ని విధాలా ఉపయోగపడుతుంది. అటువంటి యోగంని సృష్టించినటువంటి వాడు, యోగ విద్యను మనకు అక్షరబద్ధం చేసినటువంటి వాడు పతంజలి మహర్షి. వేదం దగ్గర నుంచి, ఉపనిషత్తుల దగ్గర నుంచి యోగ విద్యను అనేక విధాలుగా ప్రశంసించడం జరిగింది. యోగో భవతి దుఃఖః, యోగం దుఃఖాన్ని పోగొడుతుంది, ఆ విధంగానే మరి ఔన్నత్యాన్ని కలగజేస్తుంది. సమాజంలో సమానానాం ఉత్తమ శ్లోకోస్తు అని, నీ సాటివారిలో నువ్వు గొప్పగా ఉండటం అంటే నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉండటం, నీ ఆలోచనలు సక్రమంగా ఉండటం, అవి దేశానికి సమాజానికి ఉపయోగపడేవిగా ఉండాలి. అటువంటి దానికి దోహదం చేసేది, ప్రపంచ శాంతిని పెంపొందింపజేయడానికి ఉపయోగపడేది, ప్రజలందరూ
ప్రపంచంలో ఉండేటువంటి మానవులందరూ కూడా సుఖంగా ఉండాలనేటువంటి సద్భావన కలగటానికి అందరిలో ఉండేటువంటి సమానత్వం ఈ యోగం ద్వారా మనకి సిద్ధిస్తుంది. అందరిలో ఉన్నటువంటి ప్రాణము ఆ పరమాత్మ యొక్క అంశం. ప్రాణమే ప్రణవం, ప్రణవమే పరమాత్మ. ఆ విధంగా తస్య వాచక ప్రణవః యోగంలో పతంజలి మహర్షి చెప్పాడు. భగవంతుని యొక్క రూపం ఏమిటంటే తక్కినవన్నీ కూడా అంశ రూపాలే, ఒక్క ప్రణవ రూపమే, ఓంకారమే భగవంతుని యొక్క సమగ్రమైన రూపం. అందువల్ల తద్యపస్తదర్థ భావనం, ఆ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఆ ఓంకారం యొక్క అర్థాన్ని తెలుసుకుని ఈ సమస్త విశ్వానికి కళ్యాణభూతమైనటువంటి పనులు చేయటానికి తగిన సమర్థతను సంపాదించుకుంటూ విద్యలో ఉద్యోగంలో వాళ్ళు ప్రగతిని సాధించగలుగుతారు. అందువల్ల ఈ యోగ విద్య మన దేశానికి సంబంధించింది, మన దేశంలో పుట్టింది. మనం దీన్ని కొద్దిగా నిర్లక్ష్యం చేయటం వల్ల దీన్ని సమగ్రమైనటువంటి ఫలితాలని మనం పొందలేకపోతున్నాం. కానీ ఇతర దేశస్తులు దీన్ని తప్పకుండా వీధికి ఒక యోగా సెంటర్ పెట్టుకుని దాంట్లో వాళ్ళు సమగ్రమైనటువంటి సాధనలు చేసి వాటి యొక్క ప్రయోజనాలను పొందుతున్నారు. అందువల్ల మళ్ళా భారతదేశం పునర్వైభవాన్ని పొందడానికి దేశ సంపద ఈ యోగ సంపద. అందువల్ల యోగా, అందుకనే కృష్ణ పరమాత్మ గీతలో 18 అధ్యాయాలు చెప్తూ 18 యోగాలుగా ఆయన వర్ణించారు. యోగం అంటే అభివృద్ధిదాయకమైనటువంటిది. యోగం అంటే మనస్సు ఇంద్రియాలు కలిసి పనిచేయగలిగినటువంటి ఏకాగ్రతను పెంపొందించేది. అన్నీ కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, ఇవన్నీ యోగములు. యోగములు అంటే అదృష్టాన్ని కలిగించేటువంటి, తద్వారా మనలో ఉండేటువంటి శక్తులను, శక్తియుక్తులను నిశితంగా ప్రావీణ్యంగా పొందడానికి ఇప్పుడు అందరూ కూడా పనిలో ఉండేటువంటి ప్రావీణ్యాన్ని పొందాలని ప్రయత్నం చేసుకున్నారు. స్కిల్స్ అది అభ్యసిస్తున్నారు. అది యోగం వల్ల తప్పకుండా సిద్ధిస్తుంది. అటువంటి యోగ విద్యను ప్రసాదించినటువంటి ఋషులకు మనం కృతజ్ఞులమైందాం. ఆ ఋషి రుణం తీర్చుకోవడానికి యోగాన్ని అభ్యసించి తద్వారా మన జీవితాలను పరిపూర్ణం చేసుకోవడానికి అవుతుంది. అటువంటి ఈ అవకాశం ఇచ్చినటువంటి భారత్ టుడే ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వస్తి. పుణ్యభూమి నా దేశం నమో నమామి.